7వ వార్షిక బైబిల్ ఆధ్యాత్మిక సదస్సులో మొదటి దినాన్ని నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచి నాయన, మీరేం మాట్లాడబోతున్నారో నాయన మా హృదయాలను తెరుచుకొని నీ జీవామృతాన్ని మా హృదయాలలో నింపుకోగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. హలసిన మీ పిల్లల హృదయాలను నాయన తెప్పరిల్లింపచేయండి, నెమ్మదినివ్వండి, ఆదరణ కలిగించండి, బలపరచండి, స్థిరపరచండి. కుటుంబాలను నాయన నీలో కట్టుకునే భాగ్యాన్ని ఇవ్వండి, వారి వారి సంఘాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి. నూతన ఆత్మలను నాయన ఇదిగో రేపండి, కనబడుతున్న మేము కాదు కానీ తండ్రి కనిపించని మీరే మీ పిల్లలందరితో మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని, బలహీనున్నైనా నన్ను కృపతో బలపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇవ్వమని కోరుకుంటూ బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, మహోన్నతుడు మహాగరుడు పరలోకమందున్న కన్న తండ్రి ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ క్రీస్తు పేర మనందరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ 7వ వార్షిక బైబిల్ ఆధ్యాత్మిక సదస్సులో మొదటి పాఠముగా విశ్వాసపు ఓడ, విశ్వాసపు ఓడ, విశ్వాసపు ఓడ. విశ్వాసపు ఓడ, ఓడ అనగానే షిప్, లోకజ్ఞానము దైవజ్ఞానము ఈ రెండింటిని మనం ఆలోచిస్తున్నప్పుడు లోకజ్ఞానం మనుషులకు తెలిస్తే దేవుని జ్ఞానం దేవుడు తన పిల్లలైన వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 66 పుస్తకాలుగా రాయించి మన చేతుల్లో పెట్టాడు. అందుకే దేవుని జ్ఞానం అనేది పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచబడింది. లోకజ్ఞానం ఈ ప్రకృతి సంబంధమైనది. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఈరోజు మానవాళి నేర్చుకుంటుంది. అందుకే ఏ విషయాన్ని మనం తీసుకున్నా శరీర సంబంధమైన ఒక ఆలోచన ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఒక ఆలోచన ఉంటుంది. లోకం దానికి అర్థం వేరుగా చెబుతుంది, పరిశుద్ధ గ్రంథంలోనికి రాగానే దేవుడు దాని అర్థం మరొక రకంగా మనతో మాట్లాడుతుంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు లోకపు జ్ఞానాన్ని లోకపు ఆలోచనలతో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకోవటం వల్ల పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు పొరపాటుగా అర్థం చేసుకునే స్థితి కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో దేవుడు రాయించాడు అంటే అదే పరిశుద్ధాత్మ సహాయముతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వాక్యపు లోతుల్లోనికి మనల్ని తీసుకుని వెళతాడు. ఓడనగానే లోకానికి ఒక గోడ జ్ఞాపకం ఉంది, కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక ఓడ జ్ఞాపకానికి మనకు వస్తుంది. లోకంలో ఉంటున్న ఓడ ఏంటి అని ఆలోచించగలిగితే మనందరికీ సుపరిచితం, అందరికీ తెలిసినది టైటానిక్ షిప్, టైటానిక్ ఓడ. టైటానిక్ ఓడ అనగానే ఒక విషాద సంఘటనగా ఈరోజు ప్రపంచ చరిత్రలో అతి భయంకరమైన విషాద సంఘటనలో టైటానిక్ విషాద గాథగా మనందరికీ తెలుసు. 1912 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుంచి బయలుదేరింది. దాని వెనుక ఒక ముగ్గురు ఇంజనీర్లు ప్రతిభతో దాన్ని తయారు చేశారు. ఒక విలాసవంతమైన నౌకగా,
కొన్ని సంవత్సరాలు కష్టపడి, కొన్ని ఏండ్లు కష్టపడి ఒక విలాసవంతమైన ఓడను తయారు చేశారు. అందులో ప్రయాణం చేయటం అంటే ఇదిగో అదో గొప్ప సంగతిగా ఆ కాలపు వాళ్ళు భావించేవారు. ఇంగ్లాండ్ దేశంలో సుమారు 2,200 ప్రయాణికులతో అది బయలుదేరింది. దాని నిర్మాణం ఇంచుమించు 16 కంపార్ట్మెంట్స్తో కూడుకున్నదిగా నిర్మించబడింది. 16 కంపార్ట్మెంట్స్ అంతస్తులు. అందులో హోటల్స్ ఏంటి, అందులో ప్లే గ్రౌండ్స్ ఏంటి, అందులో మనుషులు భూమి మీద ఉన్నప్పుడు ఏ అవసరాలైతే కావాలనుకుంటారో అన్నింటినీ ఆ కాలం నాటికి సంబంధించిన అవసరాలన్నింటితో అత్యుత్తమంగా తీర్చిదిద్దబడింది. దీని వెనక ఎవరు ఉన్నారంటే థామస్ ఆండ్రూస్ అనే వ్యక్తి ఉన్నాడు, జేమ్స్ బ్రూక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, అదేవిధంగా విల్సన్ హెరాల్డ్ అనే ఈ ముగ్గురు ప్రతిభతో ఆ టైటానిక్ నిర్మాణం జరిగింది. మరి చివరికి ఏం జరిగింది అని మనం ఆలోచించగలిగితే, పెద్ద పెద్ద ఐస్బర్గులు ఉంటున్న మార్గంలో, మంచు కొండలు ఉంటున్న ప్రాంతంలో అది ప్రయాణించడం జరిగింది. చాలామంది వారించారు, కానీ వారికి ఓడ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి అసలు ఈ ఓడకి ఏమీ కాదు, ఈ ఓడకి ఏమీ కాదు అని అత్యుత్సాహముతో, అతి విశ్వాసముతో ముందుకు పోనిచ్చారు. ఒక మంచు కొండను ఢీకొనటం జరిగింది. అంతే, నెమ్మది నెమ్మదిగా ఆ నీళ్లు ఆ అంతస్తులలోనికి నెమ్మది నెమ్మదిగా రావటం ప్రారంభించింది. సుమారు 14th అర్ధరాత్రి జరిగింది. ఇంచుమించు ఒక 3 రోజుల ప్రయాణం జరిగిన తరువాత అర్ధరాత్రి జరగటం వల్ల అసలు ప్రయాణికులను ఎలా కాపాడాలి అన్న ఆలోచన కూడా అందనంత భయంకరమైన పరిస్థితులు. చుట్టూ చిమ్మ చీకటులు, ఒక రెస్క్యూ టీము వచ్చి వారిని ఆదుకోవాలి అనుకున్నా కూడా అతి కష్టమైన ప్రాంతంలో అది జరగటాన్ని బట్టి 1600 ప్రాణాలను కోల్పోయారు. ఒక విషాద సంఘటనగా ఇది చరిత్రలో వ్రాయబడింది. ప్రేమన వారలారా, లోకం దగ్గరికి వెళ్ళి ఒక ఓడను గురించి మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక విషాద సంఘటన మనకు కనబడుతుంది. ప్రేమన వారలారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చి మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండపు 9 ఒక ఓడ కనపడుతుంది. ఆ ఓడ ఎవరు నిర్మించింది అంటే నీతిమంతుడైన నోవహు గారు నిర్మించింది. దీని వెనుక ఒక కుటుంబం ఉంది. నోవాహు గారు నిర్మించారు. అసలు దీని డిజైన్ ఏంటి అని మనం ఆలోచించగలిగితే దేవుడు ఎలా చేయమన్నాడో అలా చేసినట్లుగా మనం చూడగలం. దయచేసి మీ చేతిలో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము ఆది కాండము 6 14 దయచేసి చూడండి. ఆది కాండము 6:14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చెయ్యవలసిన విధము ఇది. 22 చూడండి. నోవాహు అట్లు చేసెను, అతడు అతనికి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. దేవుడు కూడా ఒక ఓడను నిర్మించమంటున్నాడు. అది ఎవరితో చెబుతున్నాడంటే నోవాహు గారితో మాట్లాడుతున్నాడు. నోవాహు గారు ఏమైనా ఇంజనీరా? లేదే. నోవాహు గారికి అప్పటి వరకు ఇలాంటి ఓడలు కట్టిన అనుభవం ఏమైనా ఉందా? లేదు. పోని నోవాహు గారి కంటే ముందు ఒక ఓడ నిర్మాణం జరిగి దాన్ని చూసి నువ్వు నిర్మించాలి అని నోవాహు గారికి ఏమైనా ముందస్తు ఒక మార్గదర్శకంగా ఇంకొక ఓడ ఏమైనా ఉందా? అదీ లేదు.
మరి నోవహు గారికి ఉన్న బలం ఏంటంటే నీతిమంతుడు ప్రేమన వారిలారా. మనం మాట్లాడుకుంటున్న చదువు, మన సంపాదన, మనకున్న స్థితిగతులు సమాజం గొప్పగా మాట్లాడుకోవడానికి ఇష్టపడుతుంది, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గరికి తీసుకుని వస్తే అవన్నీ పరిశుద్ధ గ్రంథం ముందు నిలవగలిగేటివి కాదు, అసలు చెప్పుకోదగినవి కాదు ప్రేమన వారిలారా. దేవుడు మనలో కోరుకుంటున్నది నీతి, మనలో కోరుకుంటున్నది న్యాయం, మనలో కోరుకుంటున్నది పరిశుద్ధత. నీ పరిశుద్ధత నువ్వు ఎన్ని డిగ్రీలు చదువుకున్న దానికన్నా అది చాలా గొప్పది ప్రేమన వారిలారా. మనం లోకంలో ఉంటున్న వాటిని పట్టుకుని నేను చదువుకోలేదు, నేను సంపాదించలేదు, నేను కట్టుకోలేదు, అసలు నా పరిస్థితి ఏంటి అని ఇవి ఆలోచిస్తుంటాం, కానీ పరిశుద్ధ గ్రంథములోనికి నువ్వు రాగలిగితే వాటికంటే విలువైనవి పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. నోవాహు గారు ఎందులో గొప్పవాడంటే నీతిమంతుడు ప్రేమన వారిలారా. దయచేసి చూడండి 7వ అధ్యాయము 1వ వచనము, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఏమంటే ఈ తరము వారిలో అన్నాడు. అంటే ఆ తరము వారిలో ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ దేవుడు చూసిన క్వాలిఫికేషన్ అర్హత ఏంటంటే నీవే నీతిమంతుడు. ఒక యోబును గురించి మాట్లాడిన మాట కూడా అదే. నా సేవకుడైన యోబును గురించి ఆలోచించితివా? యోబు గ్రంథంలో రాయబడిన మాట చూడండి, 1వ అధ్యాయము 8వ వచనము, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవుడు మనలో చూడాలనుకునే అర్హతలు ఏంటో తెలుసా? ఇదిగో ఇవే ప్రియమైన వారలారా, యథార్థత, భక్తి, నీతి, నమ్మకం. ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటూ లోకం అంతా చెడిపోయింది అండి అంటుంటాం, లోకం చెడిపోయిందండి అంటాం. కానీ ఒక విషయం చెప్పమంటారా, ఈ చెడిపోయిన ఈ పరిస్థితుల మధ్య మనం నీతిగా ఉంటే నిజంగా మనమే ఆయనకు కనపడుతుంటాం ప్రేమన వారిలారా, మనమే ఆయనకు కనపడుతుంటాం. లోకం పాడైపోయింది అనుకుంటుంటాం, కానీ ఇప్పుడు మనకు రావలసిన ఆలోచన ఏంటంటే లోకం పాడైపోయింది అన్నప్పుడు ఇప్పుడు నేను నీతిగా ఉంటే నిజంగా దేవుని దృష్టిలో నేను ఉండగలిగే స్థితి కలుగుతుంది అనే ఒక అద్భుతమైన ఆలోచన మనకు రావాలి ప్రేమని వారిలారా. ఆయన లోకాన్ని చూసినప్పుడు మనమే కనిపించగలిగే ఆ స్థితిని సంపాదించుకోవాలి. లోకం పాడైపోయింది అని మనం పాడైపోకూడదు. మనం భక్తిగా నీతిగా ఎప్పుడైతే బ్రతకడానికి ఇష్టపడుతుంటామో లోకంలో నువ్వు కనపడగలిగే స్థితి ఈరోజు కూడా ఉంది. ఒక నోవాహులా, ఒక యోబు గారిలా. ఆ నీతిమంతుడైన నోవాహు గారితో దేవుడు చెబుతున్న మాటల్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే మరలా ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాట చూడండి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే నోవాహు గారు ఒక ఓడను నిర్మించాడు ప్రియమైన వారలారా. నిజంగా ఈ ఓడను ఎలా నిర్మించాడు అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ఏమండి, నోవాహు గారి దగ్గర ఏదో బలమైన ఎక్విప్మెంట్ ఉంది, ఇలా కట్టాడు అలా కట్టాడు అనుకోవటం కంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నాకు చెప్పాడు నేను చేస్తాను,
దేవుడు నాకు చెప్పాడు నేను చేస్తాను అంటే నోవాహు గారిని ఆ ఓడ కట్టడానికి ప్రేరేపించింది, ఆ ఓడ నిర్మించడానికి నోవాహు గారిని ముందుకు తీసుకుని వెళ్ళింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసము, విశ్వాసము ప్రేమని వారలారా. అందుకే నోవాహు గారు ఆ ఓడను ఎలా కట్టాడు అంటే ఆ మెటీరియల్ గురించి మాట్లాడుకోవటం కంటే నోవాహు గారు కట్టగలిగే స్థితి ఆయనకు ఎలా కలిగింది అంటే దేవుడు నాకు చెప్పాడు నేను చెయ్యాలి, దేవుడు నాకు చెప్పాడు నేను చెయ్యాలి, ఓ జలప్రలయం నుంచి నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, ఓ జలప్రలయం నుంచి నా కుటుంబాన్ని. చూసారా నోవాహు గారు తన కుటుంబాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నాడు, తన కుటుంబాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నాడు. మనము మన పిల్లలు పాడైపోవడానికి లోకాన్ని మనం చూస్తూ బాధపడుతుంటాం కానీ మన పిల్లలు పాడైపోవడానికి మనమే కారణం ప్రియమైన వారలారా. ఒక కుటుంబ వ్యవస్థ పాడైపోవటానికి కారణం కుటుంబ యజమానుడు ప్రియమైన వారలారా. ఒక యజమానుడు బాగోలేకపోతే ఏమండి స్త్రీమూర్తి ఏం చేయగలదు, ఒక స్త్రీమూర్తి కూడా సరిగా లేకపోతే పిల్లల పెంపకంలో ఎన్ని లోపాలు కనబడుతుంటాయి. ఏమంటే అందరూ పాడైపోయారు మేము కూడా పాడైపోయామని తప్పును అందరి మీద నెట్టడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం కానీ ఇదిగో ఈ తరం వారిలో ఇదిగో నువ్వు నువ్వు నాకు నీతిమంతుడుగా ఉన్నావు అని ఇదిగో ఆ కుటుంబాన్ని కూడా ఓడలోనికి తీసుకుని వెళ్ళమంటున్నాడు ప్రేమన వారిలారు. అంటే ఈ ఓడ విశ్వాసముతో కట్టిన ఓడ ప్రియమైన వారలారా. మరి లోకంలో ఒక టైటానిక్ షిప్ను గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆ ఓడ దేనితో కట్టారంటే డాబు, దర్పం. ఏ మేము కట్టలేవా, మేము కట్టలేవా, మేము ఏదైనా చేయగలం, మాకున్న టెక్నాలజీ అలాంటిది, మాకున్న ప్లాన్ అలాంటిది, మేము వాడిన మెటీరియల్ అలాంటిది, మేము పెట్టిన డబ్బు ఖర్చు అలాంటిది. ఏమండి ఆ ముగ్గురు వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే మేము కట్టగలం మేము చేయగలం, ఒక అతివిశ్వాసము, అతివిశ్వాసము, ఒక గర్వముతో నిండిన హృదయాలు, గర్వముతో నిండిన హృదయాలు ప్రేమన దేవుని పిల్లలారా. ఎవడు విశ్వాసముతో కట్టిన ఓడ అరారాతు పర్వతాలు మునిగిపోయి అన్ని నీళ్ళొచ్చినా నిలబడింది, ఏమండి గర్వంతో కట్టిన ఓడ ఒక 3 రోజులు కాగానే ఏమైపోయింది, ఐస్ బర్గ్కు ఢీ కొన్నది ప్రేమను వారలారా. విశ్వాసముతో కట్టిన ఓడ, విశ్వాసముతో కట్టిన ఓడ 40 రాత్రింబగళ్ళు నీళ్లు తగ్గేంత వరకు కూడా ఉన్నది ప్రేమను వారలారా. నీళ్లు తగ్గేంత వరకు ఉన్నది కానీ గర్వముతో కట్టిన ఓడ 3 రోజుల్లోనే ఏమైపోయింది, బద్దలైపోయింది ప్రేమన వారలారా. ఆనాటి విషాద ఛాయలు ఇప్పటికీ మనకు గుర్తు. ఆ మధ్యరాత్రి, ఆ మధ్యరాత్రి ఓడలోనికి, ఓడలోనికి నీళ్లు చేరుతున్నాయి. 3 కెప్టెన్స్కి అర్థమైపోయింది ఇది డెస్ట్రాయ్ అయిపోయింది, ఇది నాశనం కాబోతుంది, ఇది మునిగిపోతుంది అని. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అదే ఓడలో ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు ఈ కెప్టెన్ దగ్గరకు వచ్చి ఏమంటున్నారో తెలుసా, ఎలాగైనా మమ్మల్ని రక్షించండి, ఎలాగైనా మమ్మల్ని రక్షించండి, మాకున్న ఆస్తంతా మీకు ఇచ్చేస్తాం, ఎలాగైనా మమ్మల్ని రక్షించండి, ఎలాగైనా మమ్మల్ని రక్షించండి. ఆ ఓడలోనికి వెళ్ళాలనుకుని మిస్ అయిపోయిన వాళ్ళను ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజంగా ఆ ఓడలో మేము టికెట్ బుక్ చేసుకుని ప్రయాణం చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాము అని ఆ విషాద ఛాయలకు సంబంధించిన ఇంటర్వ్యూలు చూస్తే అది మనం మాటల్లో చెప్పుకునే అంత విషాదం కాదు ప్రేమన వారలారా. ఇంచుమించు 1600 మంది చల్లని నీటిలో మునిగిపోయి ఊపిరి ఆడక గడ్డ కట్టుకొని చనిపోయారు. దుష్టుడు ఆ విషాద ఛాయను ఇదిగో మరొక కథగా మార్చి టైటానిక్ అనే ఓ సినిమాను తీసుకొచ్చి ఇది మనసులో పెట్టాడు. కానీ ఎందుకంటే దుష్టుడికి ఏం కావాలో తెలుసా, ఏదైనా ఒక విషాదాన్ని
ఎక్కడ మనిషి ఆలోచిస్తాడేమోని దానికి ఒక వినోదాన్ని జోడించి దానికి ఇంకొక రకంగా ప్రజల మధ్యకు తీసుకొని రావటం వాడికి అలవాటు. ప్రేమని వారిలారా, పరిశుద్ధ గ్రంథంలో 40 దినాలు రాత్రింపగళ్ళు ఏమిటి ఈ ఓడ కూడా ప్రయాణం చేసింది. ఏ పర్వతానికైనా ఢీకొనొచ్చు కానీ ఢీకొనలేదు. అందులో ప్రయాణించింది 2,200 మంది. ఇందులో ప్రయాణించింది నోవాహు గారి కుటుంబము. ప్రతి భూజంతువులలో ఆడ మగ అంటే సంఖ్య కూడా ఎక్కువే కదా. అందులో 1,600 మంది చనిపోయారు. ప్రియమైన వారలారా, ఇందులో ఎవ్వరు చనిపోలేదు, అందరూ క్షేమముగా వచ్చారు. విశ్వాసముతో కట్టిన ఓడను గురించి ఒక్కసారి మీరు మనసులోనికి తీసుకొని రాగలిగితే ఏమండి, లోకం డాబు దర్పముతో కట్టిన ఓడ కంటే ఎంత గొప్పదిగా మనకు కనపడుతుంది, ఎంత ఉన్నతమైనదిగా మనకు కనపడుతుంది, ఎంత ఉన్నతమైనదిగా. ఏమండి, ఓడ ప్రయాణం చేసిన వారికి తెలుస్తుంటుంది ఏమండి, చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ప్రియమైన వారలారా, చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. ఎందుకు, ఓడ ప్రయాణం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కుదుపులు అటు ఇటు. కానీ నోవాహు ఓడలో క్షేమంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే విశ్వాసం అనేది చాలా గొప్పదిగా కనపడుతుంది. ప్రేమన వారిలారా, మన ధనము కంటే, మనకున్న తెలివితేటల కంటే, మనకున్న ఆలోచనల కంటే, మనకున్న అధికారము కంటే, ఈరోజు లోకం ఏది విలువైనది అని మాట్లాడుకుంటుందో దానన్నింటికంటే విలువైనది విశ్వాసము. ప్రేమన వారిలారా, అందుకే ఈ సెమినార్ను మనం దేనితో ముందుకు తీసుకుని వెళుతున్నాం, విశ్వాసం. నిన్నటి రోజుతోనే డబ్బులన్నీ అయిపోయాయి. మరి ఎలా, విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. మనకున్న ధనానికి ఒక లిమిట్ ఉంది కానీ విశ్వాసానికి లిమిట్ లేదు. అది కొండలను పెగిలించగలదు. కొండను ఢీకొనటం కాదు, కొండలను పెకిలించగలిగేది. ఒకవేళ విశ్వాసముతో కట్టిన ఈ ఓడ అరారాతు కొండ దగ్గరికి వెళ్ళిందనుకోండి, ఏం జరిగేది? ఆ కొండను పెకిలించుకుంటూ వెళ్ళేది. ప్రేమన దేవుని పిల్లలారా, అలానే నోవాహు గారు బాగా టెక్నాలజీ వాడాడండి అనకండి. అంటే విశ్వాసం చాలా గొప్పది. ప్రేమన వారలారా, మన దగ్గరుంటున్న ఎక్విప్మెంట్ కంటే, మన దగ్గరుంటున్న ప్లాన్స్ కంటే, మన దగ్గరుంటున్న తెలివితేటల కంటే, మన దగ్గరుంటున్న ధనము కంటే, మన దగ్గరుంటున్న మెటీరియల్ కంటే విశ్వాసం అనేది చాలా ఉన్నతమైనది. ప్రేమన వారలారా, ఇదిగో టైటానిక్ మునిగిపోయింది. ఒక విషాద సంఘటనగా ఈరోజు ప్రపంచ ప్రజల ముందుకు వచ్చింది. కానీ మళ్ళీ ఏం చేస్తున్నా తెలుసా, అది మునిగిపోతే మునిగిపోయింది కానీ ఈసారి దానికంటే బ్రహ్మాండమైనది కట్టాలని మళ్ళీ కడుతున్నారు. ప్రేమన వారలారా, అది ఎందుకు మునిగిపోయిందని ఆలోచించి ఇంకా మంచి మెటీరియల్ ఉపయోగించాలి, ఇంకా చక్కగా కట్టాలి అని కడుతున్నారు. ప్రేమన వారలారా, అంటే మనిషికి పాఠం నేర్చుకోవటం రావటం లేదన్నమాట. మరి పరిశుద్ధ గ్రంథంలో నోవాహు గారు ఒక కుటుంబంతో కట్టిన ఓడ నిలబడింది కదా అంటే నోవాహు గారు వెనక దేవుడున్నాడు. ప్రేమన వారలారా, దేవుడున్నాడు. విశ్వాసముతో కట్టిన ఓడ చాలా గొప్పది. డబ్బుతో కట్టిన దానికంటే, డాబుతో కట్టిన దానికంటే, లోకంలో ఉంటున్న ఖరీదైన మెటీరియల్ని ఉపయోగించి కట్టిన దానికంటే, ఇదిగో విశ్వాసముతో కట్టిన ఆ ఓడ చాలా గొప్పది. ప్రేమన వారలారా, కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం పరిగణలోనికి తీసుకునగలిగితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ మనం ఆలోచించవలసిన ఒక అద్భుతమైన మాటను గురించి వ్రాస్తున్నట్లుగా మనం చూడాలి.
తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. అంటే ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. ఓడ బద్దలైపోయిన వారు ఎలా ఉంటారో విశ్వాసపు విషయంలో కూడా ఓడబద్దలైన వారి వలె ఉన్నారు అంటున్నాడు. అసలు ఎవరు వీరు? వీరి విశ్వాసం అనే ఓడ ఎలా బద్దలైంది? వీరి విశ్వాసం అనే ఓడ ఎలా బద్దలైంది? ప్రేమన దేవుని పిల్లలారా, నోవావు గారు విశ్వాసముతో మన కళ్ళకు కనిపించి ఒక ఓడను నిర్మించగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఇదిగో, విశ్వాసాన్ని ఒక ఓడగా నీవు మలుచుకో. విశ్వాసముని నువ్వు ఒక ఓడగా మలుచుకో. అది పటిష్టంగా ఉండాలి అని చెబుతున్నాడు. ఓడ బద్దలైతే ఎంత భయంకరంగా ఉంటుందో విశ్వాసం బద్దలైతే కూడా అంత భయంకరంగా ఉంటుంది. నిజంగా మన విశ్వాసపు ఓడ ఏమంటే సాఫీగా వెళుతుందా, బద్దలైపోయిందా? మన విశ్వాసం అనే ఓడ, మనకు నమ్మకాన్ని కలిగి ఉన్నాం. మన క్రైస్తవ జీవితపు ప్రారంభంలోనే ఓ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఆయన రెండవసారి మరలా రానున్నాడు. ఆయన మరణించింది నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయనను స్వరక్షకునిగా నేను అంగీకరిస్తే నేను చనిపోయిన మరలా తిరిగి లేవగలిగే స్థితిని నాకు ఇస్తాడు మన విశ్వాసం. ప్రేమని వారలారా, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, లో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మనకున్న విశ్వాసం ఏంటంటే మనం చావము అన్నది కాదు ప్రియమైన వారలారా, చనిపోయినా తిరిగి లేవగలిగేది మన విశ్వాసం. చనిపోయినా యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నేను కూడా చనిపోయినా తిరిగి లేవగలను అన్నది మన విశ్వాసము. ఇది ఎలా ఉండాలో తెలుసా? చాలా పటిష్టంగా ఉండాలి ప్రేమన వారలారా. నోవాహు గారు విశ్వాసముతో కట్టిన ఓడ, ఇదిగో పర్వతాలు మునిగిపోయినా నిలవగలిగే స్థితి, 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షము కురిసినా నిలవబడగలిగే స్థితి ఎలా ఉందో మన విశ్వాసాన్ని కూడా అంత పటిష్టంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఓడ బద్దలైతే ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలానే ఉంటుంది అనిపిస్తుంది ప్రేమన వారలారా. ఆ మాట చదువుకుంటున్నప్పుడు ఓడ బద్దలైపోతే ఎలా ఉంటుందో మన విశ్వాసము కూడా బద్దలైపోతే కూడా అలానే ఉంటుంది. మరి ఓడ బద్దలైతే ఎలా ఉంటుంది అంటే దానికి సాదృశ్యముగా ఓ విషాద సంఘటన. 1600 మంది కేకలు మామూలు కేకలు కాదు ప్రేమన వారలారా. ఆర్తనాదాలు, రక్షించండి. ఆ చలికి గడగడ వణుకుతూ నీళ్ళల్లోనికి దిగలేక మునిగిపోతున్నప్పుడు అందులో ఉండలేక కుటుంబాలుగా ఒకరి కళ్ళ ముందు ఒకరు అశువులు బాస్తున్నప్పుడు ప్రేమన వారలారా, ఆ హృదయ విదారకమైన దృశ్యాలు ఇప్పటికీ నిజంగా చాలా బాధను కలిగిస్తుంటాయి కదా. టైటానిక్ దృశ్యాలు
అప్పుడప్పుడు అనుకుంటాం అమ్మాయి అందులో మనం లేవు కదా అనుకుంటాం మనం. వాళ్ళ కష్టాలను చూసే, వాళ్ళ కన్నీళ్లను చూసే, ఆ విషాద సంఘటనను తలుచుకొని ఈరోజు వరకు ప్రపంచం బాధపడుతుంది. ఆ విషాద సంఘటనను తలుచుకొని అందులో నీవు లేవు, నేను లేను, అయినా మనకు బాధ కలుగుతుంది. కానీ ఒక విషయం చెప్పమంటారా, అదే స్థితిలోనికి మనము కూడా వెళ్ళిపోతున్నామేమో. ఆ రోజు ఓడ బద్దలైతే ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు ఫేస్ చేశారో, ఈరోజు విశ్వాసం అనే ఓడ బద్దలవుతుంది. ప్రేమన వారలారా, విశ్వాసం అనే ఓడ బద్దలైందా? లోకంలో ఉంటున్న చెడు అంతా ఇదిగో మరలా మనలోనికి వచ్చేసి మరలా మనము లోకంలో మునిగిపోతాం. ప్రేమన దేవుని పిల్లారా, అది బద్దలవడానికి ఏమైనా సిద్ధంగా ఉందా? అసలు విశ్వాసము బద్దలవటం ఏంటి? అసలు విశ్వాసములో స్థిరముగా ఉండటం అంటే ఏంటి? అసలు మనలో ఉంటున్న విశ్వాసము ఒక స్థిరమైన ఓడవలే ఉంటుందా? ఒక స్థిరమైన ఓడవలే ఉంటుందా? నిజంగా మన జీవితం కూడా ఇదిగో ఈ సంద్రం అంటే సముద్రం. ప్రేమన వారలారా, మానవాళ్ళని ఏమంటారో తెలుసా? జన సంద్రం, మనుష్యుల సముద్రం ఇది. ఇందులో విశ్వాసముతో మనం బ్రతుకుతున్నాం. ప్రేమన వారలారా, విశ్వాసముతో క్రైస్తవుడి శ్వాస విశ్వాసము. ప్రేమన వారలారా, మన ఆలోచన ఏంటంటే ఈ కనపడుతున్న లోకం గురించి కాదు, ఒక మహాలోకానికి నేను వెళ్ళాలి. నువ్వు విశ్వాసముతో ప్రయాణం చేస్తున్నావు, ఒక ఓడ నీటిలో ఎలా ప్రయాణం చేస్తూ ముందుకు కదులుతుందో ఈ జన సముద్రంలో విశ్వాసముతో నీవు ప్రయాణం చేస్తున్నావు. విశ్వాసముతో ఒకవేళ అది బద్దలైందా విశ్వాసము? ఆ విశ్వాసము బద్దలైపోతే ఈ జన సంద్రములో నుంచి అనేకమైనవి, లోకములో ఉన్నవి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి మన లోపలికి వచ్చాయా, మన విశ్వాసం అనే ఓడ ఏమవుతుంది? బద్దలైపోతుంది. ప్రేమన వారలారా, విశ్వాసం అనే ఓడ ఎప్పుడైతే బద్దలైందో నెమ్మది నెమ్మదిగా లోకంలో మునిగిపోతాం. మనం అనుకుంటాం ఏమని, మరలా పైకి లేవచ్చులే, మరలా సంఘానికి వెళ్ళొచ్చులే, మరలా దేవుళ్ళో ఉండొచ్చులే. కానీ ఒక్కసారి పడిపోవటం అలవాటు అయిందా, మరలా లేవటం అనేది చాలా కష్టం. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కొక్కటి మునిగిపోతుంటుంది. ప్రేమన వారలారా, ఇదిగో విలువైనవి మునిగిపోతుంటాయి. ప్రేమన దేవుని పిల్లలారా, విశ్వాసము పోయిందా మన ప్రార్థనా జీవితం అస్తవ్యస్తం అవుతుంది? విశ్వాసమే పోయిందా మన బైబిల్ చదువుకోవటం అస్తవ్యస్తం అవుతుంది? విశ్వాసమే పోయిందా అసలు దేవుని మాటలు మాట్లాడుకునే స్థితి ఇక మనకు ఉండదు? ఆ విశ్వాసం అనే ఓడ బద్దలైందా? ఇదిగో మనకున్న విలువైన సుగుణాలన్నింటినీ పోగొట్టుకొని లోకంలో ఈ జన సముద్రంలో నుండి చెత్త చెదారాన్నంతా మన లోపలికి తెచ్చుకుంటాం, క్రమక్రమంగా కూరుకొని పోతాం. ప్రేమన వారలారా, లోనున్న ఆత్మ వెలవెలలాడిపోతుంటుంది. ప్రేమన వారలారా, లోనున్న ఆత్మ విలవిలనాడిపోతుంది. ఒక టైటానిక్ షిప్లో మమ్మల్ని కాపాడండి అని ఎలా ఆర్తనాదాలు వేశారో, లోనున్న ఆత్మ అయ్యో నా పరిస్థితి ఏంటి, శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఒక మహాలోకానికి వెళ్ళవలసిన నేను ఈ లోకం అనే సంద్రంలో మునిగిపోతున్నాను కదా, నా పరిస్థితి ఏంటి అని లోనున్న ఆత్మ వెలవెలలాడిపోతుంటుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు ఎవరో ఆర్తనాదాలు విని ఇదిగో ఇలా జరిగింది అని మనం స్పందిస్తున్నాం. ప్రేమన వారలారా, ఈరోజు మన వినాల్సిన ఆర్తనాదాలు ఎవరివి కాదు, మనలో ఉంటున్న ఆత్మ యొక్క ఆర్తనాదాలు. అది కోరుకుంటుంది, నాకు వాక్యము కావాలని కోరుకుంటుంది, అది కోరుకుంటుంది నాకు దేవుని సన్నిధి కావాలి అని కోరుకుంటుంది, అది కోరుకుంటుంది ఇదిగో వాక్యపు లోతుల్లోనికి తీసుకొని వెళ్ళాలి అని అది కోరుకుంటుంది. ప్రేమన వారలారా, శరీర అవసరాలు వేరు, ఆత్మ సంబంధించిన అవసరాలు వేరు. ఇదిగో అది జీవ జలము కొరకు పరితపిస్తుంది,
ఎందుకు? మన విశ్వాసంలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, మన విశ్వాసపు ఓడ బద్దలైపోతుంది. ఎప్పుడైతే విశ్వాసపు ఓడ బద్దలైపోయి జనసంద్రంలో నుంచి అనేక రకాలైన భయంకరమైన పాపపు సంద్రములో నుంచి మనలోనికి చెడు గుణాలు వస్తున్నాయనుకోండి, ఆత్మ ఇదిగో ఆర్తనాదాలు చేస్తుంది, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని. ఇదిగో నీ ఆత్మ ఆర్తనాదాలు నువ్వు వినగలిగే స్థితిలో ఉన్నావా? అది ఏం కోరుకుంటుంది? దానికి ఏం కావాలి? దాన్ని ఎలా విశ్వాసములో పటిష్టంగా ఉంచగలగాలి అని దాని గురించి ఆలోచించాలి. అందులో ఒక ఇద్దరున్నారు, ఆ ఇద్దరు చెడిపోయిన వారుగా మారిపోయారు. మరలా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1:20 దయచేసి చూడండి. వారిలో హుమేనయ్యును అలెక్సేంద్రును ఉన్నారు, వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. సాతానుకే అప్పగించాడు అంటే వీరి విశ్వాసం అనే ఓడ ఏమైపోయింది? బద్దలైపోయి చివరికి మునిగిపోయింది. ఇక సాతానుకు అప్పగించానంటే మరలా కాపాడగలిగే స్థితి లేదు ప్రియమైన వారలారా. టైటానిక్ను కూడా తీయలేకపోయారు. వెళ్ళి చూసి రావడానికి ఏదో కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళొస్తున్నారు కొంతమంది, దాని అవశేషాలు బయటికి తీయరావటం దరిదాపు అసాధ్యం అన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై ఇదిగో వీరిని సాతానుకు అప్పగించి తిని అన్నాడు. ఏమండి, సాతానుకు అప్పగించి అంత భయంకరమైన స్థితి ఎందుకు వచ్చింది వీరికి? అసలు ఏ విశ్వాస విషయంలో ఏం జరిగిందో పై వచనాలు మనం చూడగలిగితే దయచేసి చూడండి. 18, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నీవు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఏం జరిగిందో తిమోతి గారికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్ళి చూడగలిగితే, 2వ పత్రిక 2వ అధ్యాయము 16:17-18 చూడండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయ్యును ఫిలేతును ఉన్నారు, వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అసలు ఎక్కడ విశ్వాసం అనే ఓడ బద్దలైంది అంటే ప్రియమైన వారలారా, ఇదిగో పునరుత్థానము గతించిపోయేనని చెప్పుచు అంటే యేసుక్రీస్తు మరలా రావటం, సమాధులలో నుంచి మరలా మనం తిరిగి లేవటం, ఇది ఏది లేదు, అంతా అయిపోయింది. ఈ మధ్యకాలంలో కొన్ని బోధలు ఎదుటివారు చెబుతున్నప్పుడు విని మేము చాలా ఆశ్చర్యపోతుంటే, ఇలా కూడా మాట్లాడుతున్నారా అని, ఇలా కూడా మాట్లాడుతున్నారా? పునరుత్థానము గతించిపోయాను అని చెప్పడానికి ఏం చెబుతున్నారో తెలుసా? చాలామంది యేసుక్రీస్తు మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేకుల పరిశుద్ధులు శరీరాలు లేచాయి, అయిపోయింది పునరుత్థానం. ఇంకేంటి పునరుత్థానం? ఇక అయిపోయింది కదా, అది జరిగిపోయింది కదా, అది జరిగిపోయింది. మరి యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి రావాలి, సమాధులు తెరవబడాలి అంటే అది అప్పటిది, ఇప్పుడు ఏమీ లేదు. యేసుక్రీస్తు రెండవసారి వస్తే ఇదే స్వర్గం అయిపోయింది, ఇంకేంటి, ఇదే స్వర్గం. పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఎవరు ఏ టార్గెట్తో సెమినార్కి వచ్చారో మనకు తెలియదు కదా,
కాసింత వాక్యం తెలియగానే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించుకోవాలన్న ఆలోచన కంటే మన అభిప్రాయాల్ని ఎదుటివారి మీద రుద్దడానికి మనం పోరాటమే చేస్తాం. ప్రేమని వారిలారు, మనకి ఏదో అనిపిస్తుంది, రైట్ అనిపిస్తుంది, అది ఎదుటివారి మీద రుద్దేయాలి అంతే. ఇంకా అది ఎదుటివారి మీద బలవంతంగా వాళ్ళని కించపరిచి, వాళ్ళని హేళన చేసి, నీకు రాదు, ఇది రాదు, అది రాదు, నువ్వు ఇట్లున్నావు, అట్లున్నావు. అసలు మనం ఎలా ఉంటున్నాం? వాక్యం అనేది అర్థం, అర్థాన్ని చూసినప్పుడు నీకు నువ్వు కనిపించాలి. కానీ మనం అర్థాన్ని ఎలా పెట్టుకుంటాం? పక్కకు పెట్టేస్తాం, పక్కోడు కనపడేటట్టు. ఎదుటి వారిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నీ స్థితిని తెలియజేసేదన్నమాట. ఎప్పుడు ఎదుటి వారిని గురించి మాట్లాడాలి అంటే చాలా ఆలోచించాలి, చాలా ఆలోచించాలి. వాక్యం తెలియగానే ఆ అర్థంలో నన్ను నేను చూసుకునే స్థితి కలిగినప్పుడు ఇంకొకరుడి గురించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? భక్తి అనగానే మనకున్నది కాదు ప్రేమని వారలారా, భక్తులకున్నది ప్రేమని వారలారా. భక్తి అనగానే ఈరోజు మనకున్నది చూసారా? అది కాదు ప్రేమని వారలారా. విశ్వాస వీరుల జాబితాలోనికి వెళ్ళి ఒక్కసారి కదిలించి చూడండి. కష్టాలంటవి, కన్నీళ్ళంటవి, భక్తి అంటది, త్యాగం అంటది, దేవుడు కొరకు బ్రతకటం అంటే అది. వాళ్ళతో సరితూగలేని మనం మనకున్న చిన్నదాన్ని బట్టి ఎంతో ఊహించుకుంటూ, ఇదిగో నీకు లేదు, నీకు లేదు, ఇది కాదు, అది కాదు అని ఎన్ని మాట్లాడుతుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. పునరుత్థానమే గతించిపోయేనని చెప్పుచు అంటే ఏదో నాలుగు మాటలు నేర్చుకున్నారు. నాలుగు మాటలు నేర్చుకోగానే కొత్తగా 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 అని ఏమైపోయేది చివరికి? వాక్యములో నుంచే వెళ్ళిపోయే భయంకరమైన స్థితి వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6:20 తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6:20 దయచేసి చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమను కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. మనం డిస్కషన్స్ అని కూర్చున్నాం అనుకోండి, చివరికి ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాస విషయంలో తప్పిపోతాం. నీ విశ్వాసం అనే ఓడ బద్దలైపోతుంది, నీ విశ్వాసం అనే ఓడ బద్దలైపోతుంది. ఈ విశ్వాసం అనే ఓడ బద్దలవ్వటానికి కారణం ఏంటో తెలుసా? జ్ఞానమని చెప్పే విపరీతమైన వాదములు, విపరీతమైన వాదములు. కొరుకు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. మాట 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 మాట. చాలామంది చెప్పడానికి కాదు, మాకు తెలుసు అనడానికి చాలా మాట్లాడుతుంటారు. మాకు తెలుసు, మరి మాకు తెలుసు అని మీకు తెలియదు కదా. మరి చివరికి ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసం అనే ఓడ బద్దలైపోతుంది ప్రియమైన వారలారా. ఆ జ్ఞానం చివరికి సత్యములో నుంచి తప్పిపోయే స్థితికి తీసుకుని వెళుతుంది. ఆ జ్ఞానం చివరికి ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే, తెలుగు బైబిల్ అంతా తప్పండి. ఆహా, ఇంత రీసెర్చ్లో నీకు తెలిసిందేంటి? తెలుగు బైబిలు తప్పు. నీలో ఏ తప్పు లేవు, నీకు బైబిల్ కానీ తప్పు కనిపించిందన్నమాట కదా. విపరీతమైన వాదములకు, విపరీతమైన వాదములకు. ఏమంటే మన డిస్కషన్స్ ఎలా ఉండాలో తెలుసా? సంవత్సరం తర్వాత కలిసాం, అసలు ఈ సంవత్సరం అంతా దేవుడు నీకేం మేలు చేశాడు? దేవుడు చేసిన మేలును మాట్లాడాలి. దేవుడు చేసిన గొప్ప సంగతులు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంగతి ఈ సంవత్సరంలో వారి జీవితంలో జరిగింది ఒక్కడ చెబితే చాలు, బా దేవుడు ఎంత గొప్పవాడు అని ఆ ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతాం ప్రేమని వారలారా. దేవుడు మీకు అందించిన విజయాలు,
ఎదిగో మంచి రియాల సెమినార్ నుంచి ముగించుకుని నేను వెళ్ళాను, నిజంగా దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు అని చెప్పుకోగలిగితే నిజంగా ఎదుటివారికి ఎంత చక్కటి దేవుని స్తుతించగలిగే అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన మేలును మాట్లాడాం, శోధన కాలంలో దేవుడు ఆదుకున్న విధానం మాట్లాడాం, కష్టకాలంలో దేవుడు ఎలా మార్గాన్ని తెరిచాడో మనం మాట్లాడాం, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి వాక్యము మనకు బాగా తెలుసు అన్నట్లుగా విపరీతమైన వాదములకు వెళ్ళి చివరికి ఏం జరుగుతుందంటే సత్య విషయంలో తప్పిపోతాం. సత్య విషయంలో తప్పిపోయామంటే అసలు విశ్వాసమే సత్యాన్ని ఆనుకుని ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ సత్యమే తేడాగా ఉందనుకోండి, విశ్వాస విషయంలో భ్రష్టులం అయిపోతాం. ప్రేమన దేవుని పిల్లలారా, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, క్షమించండి 1వ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాటలు చూడండి. 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు, విశ్వాసం విషయంలో తప్పిపోయి నెక్స్ట్ స్థితి ఏంటో తెలుసా? విశ్వాస భ్రష్టులు. విశ్వాస విషయంలో భ్రష్టత్వం అంటే వారి విశ్వాసం అనే ఓడ తునాతునకలైపోయింది. లోకంలో ఉంటున్న ఓడ మునిగిపోయినా ఒకవేళ రెస్క్యూ టీం వచ్చి కాపాడిన శవాలనైనా వెలికి తీస్తారేమో, కానీ విశ్వాసం అనే ఓడ బద్దలైందనుకోండి మన ఆనవాళ్ళు కూడా కనిపించనంత భయంకరమైన స్థితిలోనికి జారి పోవాలి. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, రోమీలకు రాసిన పత్రికలో అట్టి వారిని గురించి వ్రాయబడిన మంచి మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి అధ్యాయము 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సుకు పాపికొండలు వెళ్ళడానికి బోట్లో ప్రయాణం చేశారు, అది మునిగిపోయింది, దాన్ని వెలికి తీయటం కష్టమని వదిలేశారు. ఇక చాలా కష్టంగా ఉంది, ప్రయత్నం చేశారు, ఇక అది అవదేమో వదిలేశారు. దేవుడు కూడా మనల్ని సంస్కరించుకోవడానికి ఎన్నోసార్లు తన వాక్కుల చేత మనల్ని గద్దిస్తాడు, మనల్ని సరిచేస్తాడు. కానీ దేవుడు ఈ మాట నా కోసమే మాట్లాడాడు అనుకునే స్థితి చాలామందికి ఉండదు. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, చాలామందికి ఉండదు, తద్వారా ఆ గద్దింపులకు లోబడే స్థితి ఉండదు, వినే స్థితి ఉండదు. ఆ వినే స్థితి లేనప్పుడు దేవుడు ఏం చేయాలి? వదిలేయాల్సిందే. ఇక భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. విశ్వాసం అనే ఓడ బద్దలైపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, మరలా దుష్టునికి అప్పగించిన తర్వాత మరలా మారుతాడు వస్తాడనేది ఇక లేదు. ప్రేమన వారలారా, ఇక లేదు. టైటానిక్ను మరలా తీయటం ఎలా అసాధ్యం అని తేల్చేశారు, అలాగే విశ్వాసం అనే ఓడ నీళ్ళ మీద ఉండాలి. కానీ లోతుల్లోనికి వెళ్ళింది అంటే ఇదిగో దేవుడు కూడా వదిలేసే స్థితికి మనం చేరుకుంటాం. దాన్ని ఏమంటారంటే విశ్వాస భ్రష్టత్వం అంటారు. ప్రేమని వారు, దీనికి ప్రారంభం ఏంటి? కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. చిన్న చిన్న మాటలు, ఆ మాటలు పెరిగి డిస్కషన్స్, వివాదాలు, చివరికి ఏంటంటే సత్య విషయంలో తప్పిపోవటాలు. సత్య విషయంలో తప్పిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? విశ్వాస భ్రష్టులు అవుతారు. విశ్వాస భ్రష్టులైన తర్వాత దేవుడు ఏం చేయాలి? మనల్ని వదిలేస్తాడు, సాతానుకు అప్పగిస్తాడు. పౌలు గారు అదే
చెబుతున్నాడు. హుమేనయును అలెక్సేంద్రును ఉన్నారు. పౌలు గారు ప్రకటించిన సువార్త మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి ఆయన చక్కగా విశ్వాసములోనికి అందరూని తీసుకుని వస్తే అదే మాట వల్ల విశ్వసించారు అదే మాట వల్ల విశ్వసించి వాక్యము సత్యం అనుకుంటూ చివరికి ఏ పునాది మీద అయితే వారు కట్టబడ్డారో ఆ పునాదే లేదు అనే స్థితిలోనికి వెళ్ళిపోయారు. అసలు పునరుత్థానమే లేదంటే ఏమండి క్రైస్తవ విశ్వాసానికి ఇక ఆధారం ఏమైనా ఉందా? ఇక ఆధారమే లేదు ప్రియమన్నవారులారా. పౌలు గారు ఆ విషయంలో చాలా తీవ్రంగా ఆయన మాట్లాడాడు. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చర్చిస్తున్నాడు. దయచేసి చూడండి, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అంటే వాళ్ళు దేని మీద దెబ్బ కొడుతున్నారు అంటే క్రైస్తవ విశ్వాసం మీద. ఒక ఓడ అడుగు భాగం ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి. ప్రయాణిస్తున్నప్పుడు ఓడ అడుగు భాగానికి ఏమైనా చిల్లు పడిందా, గబగబా నీళ్ళు వచ్చేస్తాయి. పౌలు గారు కూడా ఒకరోజు ఓడ ప్రయాణంలో ఉన్నాడు. ఓడ ప్రయాణంలో ఉన్నప్పుడు ఓడలోనికి నీళ్ళు వచ్చాయి. నీళ్లు రాగానే ఏం చేశాడో తెలుసా, వెంటనే సరుకులన్నీ కింద పడేసి ఆ పడవను తేలిక చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఓడ అడుగు భాగం దెబ్బతిన్నదా మునిగిపోవటం ఖాయం. ప్రేమని వారలారా, క్రైస్తవ విశ్వాసపు అడుగు భాగం ఏదో తెలుసా? మృతుల పునరుత్థానం. ప్రేమని వారలారా, యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆయనను విశ్వసించి ఆయన కొరకు బ్రతికి చనిపోయిన మనల్ని కూడా లేపగలిగే సమర్థుడు. అందులో ఎలాంటి అనుమానము లేనే లేదు. కొంతమంది ఏమంటున్నారు, పరలోకానికి మనం వెళ్తాం కరెక్టే, కానీ దీనికి యేసుక్రీస్తు రెండవసారి రావలసిన అవసరం ఏమీ లేదు, ఆయన రాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మరలా ఎలా వస్తాడు ఆయన? చూసారా, మనం ఏదైతే నమ్ముతున్నామో దేని వలనైతే క్రైస్తవ జీవితంలోనికి మనం అడుగు పెట్టామో ఆయన వస్తాడు, మనల్ని తీసుకుని వెళతాడన్నది మన నిరీక్షణ. ప్రియమైన వారలారా, మన విశ్వాసము మనం తిరిగి లేవగలుగుతామని మన నిరీక్షణేంటి? ఎవరికోసం నిరీక్షిస్తున్నాం మనం? యేసుక్రీస్తు మరలా రెండవసారి రానున్నాడు. మన నిరీక్షణ మన విశ్వాసము మన నిరీక్షణ చాలా గొప్పది. దాని మీదనే దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి మృతుల పునరుత్థానమే లేదంటే మన పునాదే కదిలిపోయింది. మన పునాది కదిలిపోయిందంటే మన విశ్వాసం అనే ఓడ అడుగు భాగం ఏమైపోయింది, దెబ్బతిన్నది. మనం నీటిలో మునిగిపోతాం ప్రేమన దేవుని పిల్లలారా, ఈ జన సంద్రంలో మునిగిపోతాం ప్రేమన వారలారా. ఆ తర్వాత విశ్వాసములో నుంచి తప్పిపోతాం. ఆ తర్వాత విశ్వాస భ్రష్టలం అయిపోతాం. ఆ తర్వాత దేవుడు మనల్ని సాతానుకు అప్పగించేస్తాడు. కొంతమందిని మీరు గమనించండి, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు ఈ కార్యక్రమాలు అని మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. దుష్టునికి దేవుడు వాళ్ళని అప్పగించేశాడు. అందుకే చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. ఎందుకు? వారు తమ మనస్సుల్లో దేవునికి చోటియనొల్లకపోయిరి.
ఇదిగో మన విశ్వాసం అనే ఓడ ఎలా ఉంది. ఏమండి ఎక్కువగా మాట్లాడుతున్నారా ప్రేమని వారలారా? ఏమండి ఆ మాటల్లో వాక్యము ఉండాలి, దేవుడు ఉండాలి. డిస్కర్షన్స్ వద్దు, డిస్కర్షన్స్ వద్దు. దేవుడు చేసిన మేలులు, దేవుడు గొప్పతనం ఇవి మాట్లాడుకోవాలి. సిద్ధాంతాలన్నీ ముందు పెట్టుకొని మనుషులు గోడలు కట్టుకొని ఇదిగో మనుషులు నా గోడ వెనకాల, నేనే నీ గోడ వెనకాల నీవే అన్నారు. కానీ క్రైస్తవ విశ్వాసానికి ఆధారము, క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పిన ఆ ప్రేమను మర్చిపోయారు, గోడ కట్టుకున్నారు అంతే. నేను దీన్ని నమ్ముతాను, దీన్ని నమ్ముతాను అంతే ఇంకా. మనం కూడా మేము దీన్ని విశ్వసిస్తాం అంతే ఇంకా అంతే. ప్రేమ కలిగి ఉంటే వీరు వారవుతారు, వారు వీరవుతారు. మనం ప్రేమ కలిగి ఉంటే వారిని సత్యములోనికి తీసుకొని రావచ్చు అన్న ఆలోచన మనం ఏం చేసాం? మర్చిపోయాం. ప్రేమని వారిలారా మర్చిపోయాం. వాళ్ళు అది నమ్ముతారు ఇంకా అంతే ఇంకా. వాళ్ళకు మనకు పడదు, మళ్ళీ రెఫరెన్స్లు తీయటమే. వాళ్ళతో శుభమని చెప్పొద్దు, వాళ్ళకు సెకండ్ ఇవ్వద్దు. ఆలోచించండి, నువ్వు ప్రేమ కలిగి ఉంటే వారిని మార్చచ్చు. ప్రేమన దేవుని పిల్లలారా, నువ్వేమి నమ్ముతున్నావు, నేనేమి నమ్ముతున్నావు కాదు. నువ్వు నేను ప్రేమ కలిగి ఉంటే నీది నిజమైనప్పుడు నేను నీ దాంట్లోకి వచ్చేస్తాను. ఇదిగో నేను మాట్లాడుతాను నిజమైనప్పుడు ఈ నిజాన్ని గ్రహించి సత్యాన్ని ఏదో ఒకరోజు స్వీకరిస్తావు. ఈరోజే గొడవ పడదామా? ఈరోజే నీకేం తెలుసు, నీకేం తెలుసు, నీకు బుద్ధి ఉందా, నీకు బుద్ధి ఉందా? ఇక ఆ మాటలే అన్నీ బుద్ధి లేని మాటలు వచ్చేస్తాయి కదా. విశ్వాసం విషయంలో కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకును. వారిలో హుమనయును ఉన్నాడు, ఫిలేతు ఉన్నాడు, అలెక్సేంద్రు ఉన్నాడు. ప్రేమని వారలారా, తిమోతి వాదములు పెట్టుకోవద్దు, వాదములు పెట్టుకోవద్దు. చాలామంది వట్టి మాటలకు ఏమని పేరు పెడుతున్నారట? జ్ఞానమనే పేరు పెడుతున్నారు. వట్టి మాటలు, పనికిరాని మాటలకు ఇది జ్ఞానం. మొన్న ఎవరో ఒక వీడియో చూపించారు, ఏంటి అంటే సర్పము ఆదాము అవ్వగారితో ఎలా మాట్లాడింది, ఏ భాషలో మాట్లాడింది, అది ఏం చేసిందో, వాళ్ళు ఏమైపోయారో, మనకేం జరిగిందో, మనం ఏం చేయకూడదో మనకు తెలుసా తెలీదా? తెలుసు. వట్టి మాటలకు జ్ఞానం అని అది ఏ భాషలో మాట్లాడింది అని మరి మీకు అర్థం కావాలని చెప్తున్నాడు. కుక్క ఎలా అంటది? బోబో అంటది. పిల్లి ఎలా అంటది? మ్యామ్ మ్యామ్ అంటది. మరి పాము ఎలా అంటది అనుకుంటారు? ఏ భాషలో మాట్లాడింది అనుకుంటారు? బుస్ బుస్ అని మాట్లాడింది అని చెప్తున్నాడు. అది యూట్యూబ్లో విచిత్రం అనిపించింది. అది ఏమన్నా జ్ఞానమా? వట్టి మాటలకు ఏమని పేరు పెడుతున్నారు? జ్ఞానం అని పేరు పెడుతున్నారు. ఆ విషయంలో కొందరు ప్రవీణులం అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయిరి, విశ్వాస విషయంలో తప్పిపోయిరి. మాట్లాడే మాట ఎదుటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి. ప్రేమని వారలారా, మీరు వినబోయే మాటలన్నీ కూడా నాలుగే విషయాలు ఉంటాయి, నాలుగే. ఇవి గట్టిగా పట్టుకుంటే చాలు మనం, ఇవి గట్టిగా పట్టుకుంటే చాలు మన వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం. రెండవది మన కుటుంబం. మూడవది మనం వెళుతున్న సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించటం. నాలుగవది నూతన ఆత్మల రక్షణ కొరకు. ప్రేమన వారలారా, అసలు వ్యక్తిగతంగా పరిశుద్ధ జీవితాన్ని గురించి ఏం చెప్పాలని ఆలోచించరు. ఇప్పుడు పాము బుసుబుసు అన్నదన్నారు, ఇప్పుడు ఏం ఉపయోగమైంది? నీకేం ఉపయోగం, నాకేం ఉపయోగం? దేవుడు అన్నాడు వినువారికి మేలు కలుగునట్లుగా అనుకూల వచనమే పలకండి, అనుకూల వచనమే పలకండి, అనుకూల వచనమే పలకండి, అనుకూల వచనమే పలకండి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, విశ్వాస విషయంలో ఇదిగో ఒక ఓడను మనం నిర్మించుకుంటున్నాం చక్కగా దేవుని వాక్యముతో.
ఈ జనసంద్రంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఆటుపోటులు కలిగించి మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ఎప్పుడైతే మన విశ్వాసము దెబ్బతింటుందో మనం మునిగిపోతాం. ప్రేమన వరలారా, మనం మునిగిపోతే టైటానిక్ విషాదం కంటే మన విషాదమే ఎక్కువగా ఉంటుంది. ప్రేమన వరలారా, టైటానిక్ విషాదము కంటే మన విషాదమే ఎక్కువగా ఉంటుంది. ప్రేమన వరలారా, అందులో మనం లేవని సంతోషపడుతున్నాం, మంచిదే. కానీ అంతకంటే భయంకరమైన ఇదిగో విషయంలో మనం కూరుకొని పోతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. అంతకంటే భయంకరమైన ఇదిగో విశ్వాస విషయంలో నీ విశ్వాసం అనే ఓడ బద్దలైపోయిందేమో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు మనం విశ్వాసములో కొనసాగటానికి మనకంటే ముందు తరాల వారు బోల్డ్ అంతమంది మనకు సాక్షి సమూహముగా మేఘము వలె మన కళ్ళ ముందున్నారు. కానీ కానీ ప్రేమన వారలారా, మృతుల పునరుత్థానానికి మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి ఆలోచించగలిగితే ఏమండి, ఇదిగో మృతుల పునరుత్థానమును గురించి అంతకు ముందు సాక్షులుగా ఎవరు లేరు. ప్రేమన వారలారా, ఎవరు లేరు. యేసుక్రీస్తే ప్రథముడు, ప్రథమ ఫలముగా ఆయన లేపబడెను. ప్రథమ ఫలముగా ఆయన, ఆయన విశ్వాసం అనే ఓడను చూశారా? నిజంగా యేసుక్రీస్తు విశ్వాసాన్ని చూడగలిగితే మీరు వెళ్ళండి, కట్టబడిన గాడిద మీ కొరకు కట్టబడి ఉంటుంది. దాన్ని విప్పుతున్నప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు ఇది ప్రభువు కావాలని అని చెప్పండి. వెంటనే వచ్చి ప్రభువు ఒకవేళ లేకపోతే అనలేదు, అలాంటి అంతే ఇంకా. నిజంగా వర్తమానంలో అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పాలి అంటే ఎంత విశ్వాసం ఉండాలి. మరి మన వరలారు ఆయనకి పేతురు గాలం తీసుకొని చేపను పట్టు, దాని కడుపు చీల్చు, నీకేమొస్తుంది అందులో? షెకెల్ వస్తుంది. నీ కొరకు నా కొరకు ఒక పన్ను కట్టు. సముద్రం అంటే ఎన్ని చేపలు, మరి పేతురు గారు గాల వేయగానే ఏ చేప వస్తుంది? ఆ చేపలో షెకేలు ఉంటుందా ఉండదా? మళ్ళీ పేతురు వెనక్కి రా ఒకసారి, మొదటి దాంట్లో లేకపోతే రెండో దాంట్లో చూడడం లేదు కదా. ఆయనకున్న విశ్వాసం చూడండి, ఆయనకున్న విశ్వాసం, నమ్మకం, స్థిరత్వం, కదలని స్థితి, సందేహించని స్థితి. దేవుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు, అంతే, చేస్తాడు. ఒకవేళ చేయకపోతే అని ఆలోచన లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు విశ్వాసపు జీవితాన్ని మనం ఆలోచించగలిగితే మనలాంటి ఆకారము కలిగిన ఆయన ఇదిగో ధర్మశాస్త్రాన్ని పఠించి ఆ వాక్కులను తన హృదయములో ముద్రించుకొని ఆ వాక్కుల ప్రకారంగా తన విశ్వాసం అనే ఓడను నిర్మించుకున్నారు. ఆయన విశ్వాసం అనే ఓడ పగిలిపోలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, పగిలిపోలేదు. ఏమంటే ఆయన విశ్వాసమైన ఓడ బద్దలయ్యే స్థితి, ఆ పరిస్థితులు కళ్ళ ముందుకు వచ్చినా ఆయన విశ్వాసాన్ని తొలగనివ్వలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, శిలువ యాగంలో ఎలాంటి వారైనా ఇదేంటి అనుకునే భయంకరమైన బాధతో కూడిన క్రూరమైన చావు శిలువ మరణం, కానీ అందులో కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన శరీరము నలిగిపోయిందేమో కానీ ప్రేమన వారలారా, ఆయన విశ్వాసము చెక్కు చెదరలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, చెక్కు చెదరలేరు. ఒక నోవాహు విశ్వాసము భూజంతువులందరికీ ఎలా ఆధారమై అన్నింటినీ బ్రతకడానికి కారణమైందో యేసు క్రీస్తు విశ్వాసము ఈరోజు ప్రపంచ మానవాళికి మనకు ఆధారమైంది. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? విశ్వాసానికి కర్త, కారకుడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన ఒక నోవాహు విశ్వాసపు ఓడ జంతువులన్నింటినీ కాపాడితే యేసుక్రీస్తు విశ్వాసపు ఓడ బద్దలు కాలేదు. ఇదిగో ఆ ఓడలోనికే ఈరోజు మనం అందరము ఎక్కుతున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా,
ఆ ఓడ ద్వారానే ఈరోజు మనం ప్రయాణము చేస్తున్నాము, ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు ఎందు విశ్వాసం ఉంచాడు, ఇదిగోకట్టాడు. మనకన్నీ తెలుసు, యేసుక్రీస్తు రెండవసారి వస్తాడని తెలుసు. ఇదిగో మనము కూడా ఈ లోకంలో ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, కానీ ఎందుకో మనం సీరియస్గా తీసుకోవట్లేదు. ప్రియమైన వారలారా, సీరియస్గా తీసుకోవాలి. భక్తి జోక్ కాదు ప్రియమైన వారలారా, భక్తి ఏదో హేళనగా మాట్లాడుకునేది కాదు ప్రియమైన వారలారా, దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎంత సీరియస్గా తీసుకోవాలంటే, ఇంతకంటే ప్రాముఖ్యమైనది నా జీవితంలో మరేమీ లేదు అన్నంత సీరియస్గా తీసుకోవాలి. అలా సీరియస్గా నువ్వు తీసుకోగలిగి సందేహము లేక విశ్వాసములో ఎదగగలిగిన స్థితి ఉంటే విశ్వాసమందు స్థిరులై ఉంటాము. విశ్వాసమందు స్థిరులై ఉన్నప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఆ విశ్వాసానికి ఫలమైన పరలోకాన్ని పొందుకొనగలిగే స్థితి మనకు కలుగుతుంది ప్రేమన వారలారా. కాబట్టి మహనీయుడైన యేసుక్రీస్తు విశ్వాసాన్ని ఇదిగో మన కళ్ళ ముందు పెట్టుకుంటూ మన ప్రయాణాన్ని ముందుకు మనం సాగించాలి. చివరి మాటగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మహనీయుడైన యేసుక్రీస్తుని గురించిన మాట చదువుకొని ముగించేసుకుందాం. 12వ అధ్యాయము 1-2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఇదిగో ఆ విశ్వాసం అనే ఓడలోనికి మనం వెళ్ళాలి. మన విశ్వాసం అనే ఓడను మనం పటిష్టంగా నిర్మించుకోవాలి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా తట్టుకొనగలిగే స్థితిని ఇవ్వాలి. పౌలు గారు అంటాడు, ఇదిగో కరువైనను ఖడ్గమైనను ఉపద్రవమైనను శ్రమ అయినను క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపున వస్త్రహీనత అయినను ఎడబాపున ఎన్నొచ్చిన ఇదిగో వచ్చినవి వచ్చినట్టుగానే వెళ్ళిపోవాలి తప్ప వచ్చినవి నీ విశ్వాసాన్ని తీసుకొని మాత్రము వెళ్ళకూడదు ప్రేమని వారలారా. కాబట్టి విశ్వాసం అనే ఓడ విషయంలో జాగ్రత్త. ఒక టైటానిక్ గురించి మనం బాధపడుతున్నాం, కానీ ఇదిగో మన గురించి మనం బాధపడవలసే స్థితి వస్తుందేమో. కాబట్టి నీ విశ్వాసం అనే ఓడను నోవాహు గారి విశ్వాసపు ఓడ ఎంత పటిష్టంగా ఉందో మన విశ్వాసపు ఓడ కూడా అంతే పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ విశ్వాసానికి కర్త అయిన ఆ యేసు వైపును చూస్తూ మన పరుగు పందెములో ఓపికగా పరిగెత్తాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. తండ్రి మీరు మాట్లాడితే నాయన, ఆ ఒక్క మాట చాలు నాయన, మీ పిల్లల హృదయాలు కదిలింపబడతాయి. గంటల తరబడి మేము మాట్లాడవలసిన అవసరం లేనే లేదు నాయన. తండ్రి దయచేసి నీ తోడును నీ సహాయాన్ని అందించండి. తర్వాత మాట్లాడనై ఉంటున్న దైవదాసులను నాయన తండ్రి నీ స్వాధీనం అందించుకొని నాయన ఇదిగో నాయన ఉన్నతమైన మాటలు నాయన అనుగ్రహించమని కోరుతూ ఇప్పటి వరకు నాయన నీ సహాయానికై నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ మీ పిల్లలు నాయన నీ వాక్యములో నాయన ఇదిగో నాయన పెంపారగలిగే స్థితినివ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ కృపచూపమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.